లేదు, మూడు దేవుడికి ఇచ్చా. అరే ఈ పాట ఎడిట్ చేసి కొట్టే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి పెట్టండి. కొంతమంది ఉంటారు శాత గారి కొడుకులు, ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇది ప్లాన్ చేసుకోలేదన్నమాట, సో అందుకే ఇలా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇవాళ మా గ్యాంగ్ అంతా కలిసి బాక్స్ క్రికెట్ ఆడడానికి అయితే వెళ్ళాము. సో కొన్ని ఫన్ మూమెంట్స్ అయితే షూట్ చేశాను, పెద్దగా షూట్ చేయలేదు. నా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఎక్కువ షూట్ చేయలేదు, స్టోరేజ్ కూడా లేకుండే అన్నమాట. మేమైతే టీమ్స్గా డివైడ్ అయిపోయి టాస్ వేసి మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే టాస్ ఓడిపోయామన్నమాట. సో వాళ్ళు బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. సో మేమైతే ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నాము, నేను నజీర్ ఒక టీం అన్నమాట. అండ్ అవతలు వచ్చేసి మా ఇన్ గేమ్ ఎనిమీ వాహిద్ అండ్ నిఖిల్. సో యాక్చువల్లీ అంతా రా ఫుటేజ్ పెట్టేశానమాట, సో పెద్ద బ్లాగ్ చేయలేదు కాబట్టి, అంత గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసే కాబట్టి అంత రా ఫుటేజ్ పెట్టేశాను. ఇక్కడ చూడడానికి అట్లా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా బాల్ స్పీడ్గా వచ్చిందనమాట. సో మళ్ళీ చేయి పెడితే ఏలికి ఎక్కడ దెబ్బ వెళ్ళిద్ది అని అట్లా లైట్గా వదిలేసాయనమాట, కవర్ చేసా లాస్ట్లో. సేవాగ్ వీరేంద్ర సేవాగ్ కాదు, ఈ మ్యాచ్ పై మీ స్పందన ఏంటి? మా స్పందన, మీ స్పందన టీ స్టాల్ అయితే తెలుసు కానీ లేదు, బాగుంది మ్యాచ్ బాగా అయినా. కొంతమంది ఉంటారు శాత గారి కొడుకులు, ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతారు. శాత గారి కొడుకు మిడిల్ స్టంప్ కి అవుట్ అవుతారు. శాత గారి కొడుకులు, కొంతమంది శాత గారి కొడుకులు ఆటవరాక టీం చేంజ్ చేశారు, డబ్బులు పెట్టి మా టీం వాళ్ళని కొన్నారు. కొంతమంది శాత గారి నా కొడుకులు డబ్బులు పెట్టి టీం ని కొన్నారు, వాటర్ బాటిల్ కమ్ముడు పోయారు కొంతమంది. టీం చేంజ్ చేసి తొండాడి స్కోర్ 44 అన్నారు, మళ్ళీ అందులో ఒక రెండే కొట్టిండు, అది కూడా ఎవరో కొడితే ఇటు రన్ చేసింది అంతే. మరి ఎంత వైలెంట్ కూడా అనుకో. వా చినిగిపోయింది, మామూలు కలిసిపోలే ఏమంటావు?
చేతగాని కొడుకులు ఇన్స్టాగ్రామ్ వల్ల చేతగాని కొడుకులు అటు చివరికి సిక్స్ లైన్ లో ఉంటారు. పోతా పోతా రెండు ఓవర్లు అయిపోయి ఆయన దగ్గరికి పోతా. హౌ ఆర్ యు? హౌస్ యువర్ లైఫ్ గోయింగ్? పెళ్ళాక ఎలా ఉంది? ఏదో తెలియని ఫ్రీ బర్డ్ అయ్యాను. ఫ్రీ బర్డ్ ఇప్పుడు ఫ్రీ బర్డ్ నా బెస్ట్ ఫ్రెండ్ అంతే. చిల్ చిల్ లైఫ్ వెరీ చిల్. జర్మన్ వచ్చినప్పుడు ఫోన్ కాదు జర్మన్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తా. ఇంటి అడ్రస్ పంపు. కార్ పంపలేదంటే నేను కొట్టు ఇవ్వదు. వాచ్ నీ దగ్గర ఉంది ఉంచుకో. అవుట్ అయ్యా అనుకోకండి, బై రన్నర్ పెట్టుకున్నా అన్నమాట. సో అతను నాన్ స్ట్రైకర్లో ఎండ్లో ఉన్నా కాబట్టి అతను బ్యాటింగ్ పంపించాను. సో అతను ఇటు వచ్చినప్పుడు నేను బ్యాట్ తీసుకుని బ్యాటింగ్ చేస్తాను. అదే బై రన్నర్ నన్ను ఎలా అవుట్ చేశాడో చూడండి, అది కూడా చూడండి. మన బాల్ చాలా ఫాస్ట్ వస్తుంది. ఈసారి బాల్ అంతే వచ్చి స్టాండ్ ఇచ్చినట్టు నెక్స్ట్ ఓవర్ అని కొట్టాడు నేను. ఓ కొంతమంది శాతకాని కొడుకులు టీమ్ మ్యాచ్ చేంజ్ చేసి టీమ్ చేంజ్ చేయడం మనమే కలిసి డౌటర్ మొన్న అప్రోవల్ మీటింగ్ అప్పుడే నీకు ఏమి ఇచ్చారంటే కిక్ కంట్రిబ్యూటర్ ఇచ్చారు. కంట్రిబ్యూటర్ చాలా అంటే అడిగాను రా ఆటోమేషన్ చేయలేదు. నువ్వేం చెప్పారు అంటే వచ్చే చెత్త రానప్పుడు నేనేం చేయాలంటే అండ్ క్రేజీ షార్ట్స్ అయితే కొట్టాను అనమాట. సో చెప్పా కదా మొత్తం గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అసలు అవి ఏం రికార్డ్ చేయలేదు. మంచి మంచి షార్ట్స్ కొట్టాను. సో సగం పైన స్కోర్ నేనే కొట్టాను. చాలా మంచిగా వచ్చింది గేమ్ అయితే.
అండ్ దట్స్ ఏ ఫోర్. అసలు ఇంకా వేరే వేరే మంచి షార్ట్స్ కొట్టాను కానీ అసలు అవన్నీ రికార్డ్ చేయలేదు. రన్అట్ అయిపోయా ఫ్రెండ్స్. అరే రెండు బాల్ ఫ్రెండ్ దాకా అయ్యండి. అరే అలసన్న రెండు బాల్ ఫ్రెండ్ దాకి లేదు మూడు దేవుడికి ఇచ్చా. అరే ఈ పాట ఎడిట్ చేసి కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి పెట్టండి. And that's it for the today's vlog guys. If you have enjoyed, please do a like, share, comment and subscribe.